కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ కు ఏర్పాట్లు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. కృష్ణా జిల్లాలోని 5 సెంటర్లను గుర్తించింది. ఆ సెంటర్ల పరిధిలోని వైద్య అధికారులకు శిక్షణ ఇస్తుంది. మరోవైపు వ్యాక్సిన్ వేయించుకునే వారి వివరాలు నమోదు చేస్తున్న అధికారులు అటు డమ్మీ వ్యాక్సిన్ పంపిణీకు చర్యలు తీసుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో వ్యాక్సిన్ డ్రై రన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. కరోనా వ్యాక్సిన్ ని దేశవ్యాప్తంగా వీలైనంత త్వరగా పంపిణీ చేసేందుకు, దానికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేసేందుకు భారతదేశ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎవరైతే ఉంటారో ఈ క్షేత్రస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్కి సంబంధించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కావచ్చు, ఈ కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ చేయడానికి ఎవరైతే ముందుకు ఎవరినైతే ఎంపిక చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇచ్చిన పరిస్థితి జాతీయ స్థాయిలో జరిగింది. అన్ని రాష్ట్రాల్లోనూ దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో ప్రక్రియ కూడా, శిక్షణ ఇచ్చే ప్రక్రియ కూడా పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 28-29 తేదీల్లో మొత్తం 4 రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహించాలని చెప్పింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన డ్రై రన్ నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకుంది. సో దాంట్లో భాగంగా ఏపీ కూడా సెలెక్ట్ అయింది. ఏపీలో ప్రధానంగా కృష్ణా జిల్లాలో 5 సెంటర్లలో ఈ కరోనా వ్యాక్సినేషన్కి సంబంధించిన డ్రై రన్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ ఉప్పులూరులోని పెనమలూరు నియోజకవర్గం ఉప్పులూరులోని ఈ పిహెచ్సి సెంటర్ నుంచి ఈ పిహెచ్సి సెంటర్ కూడా సెలెక్ట్ అయింది. ఇక్కడ ఈ డ్రై రన్ నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా వ్యాక్సినేషన్ పంపిణీకి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా డ్రై రన్ నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్న దిశగా మొత్తంగా రాష్ట్రంలో కృష్ణా జిల్లా సెలెక్ట్ అయింది. కృష్ణా జిల్లాలో 5 సెంటర్లని సెలెక్ట్ చేసుకున్న క్రమంలో ఉప్పులూరులోని ఈ పిహెచ్సి సెంటర్లో కూడా కరోనా వ్యాక్సినేషన్కి సంబంధించిన డ్రై రన్ నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్న పరిస్థితుల్లో ఇక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు పిహెచ్సి సెంటర్కు సంబంధించిన డాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా శిక్షణ, అలాగే శిక్షణ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా 3 రూముల్లో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఒక రూమ్లో అయితే మొత్తంగా ఎవరైతే గుర్తిస్తారో, ఎవరినైతే ఈ వ్యాక్సినేషన్కి సంబంధించి డ్రై రన్లో పాల్గొనాలని చెప్పి ఎవరి గురించి అయితే గుర్తిస్తారో, ఎవరినైతే గుర్తిస్తారో ఆ లిస్టెడ్ మెంబర్స్ని ముందుగా నోట్ చేసుకోవటం. ఆ నోట్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒక ప్రక్రియ ఉంటుంది. ఇది ఒక గదిలో చేపడతారు. ఆ తర్వాత వ్యాక్సినేషన్కి సంబంధించిన చర్యలు, వ్యాక్సినేషన్ వేసే దిశగా కొన్ని చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ వేసే దిశగా మరొక రూమ్లో ఈ వ్యాక్సినేషన్ వేసేందుకు చర్యలు ఏర్పాట్లు చేస్తారు. సో అంటే ఫస్ట్ ఒక రూమ్లోనేమో కొంతమంది ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు వ్యాక్సినేషన్ కోసం వేయించుకునేందుకు వచ్చిన వాళ్ళని సంబంధించి వాళ్ళకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకోవటం, 2 రూమ్లో వ్యాక్సినేషన్ వేయటం. ఇక్కడ 2 వ్యాక్సినేషన్ ఆఫీసర్లు ఉంటారు. ఆ తర్వాత వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత 3 రూమ్లో దాదాపు 1 గంట పాటు వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచుతారు. ఎందుకంటే వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందన్న అంశానికి సంబంధించి కూడా కొంత అబ్జర్వేషన్లో ఉంచాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి. సో వ్యాక్సినేషన్ అనేది కొంత కీలకమైన వ్యవహారంగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి అబ్జర్వేషన్ ఉంచేందుకు కూడా దాదాపు వ్యాక్సినేషన్ వేయించుకున్న వాలంటీర్లు కావచ్చు, ఎవరైతే ఉంటారో వాళ్ళని 1 గంట పాటు అబ్జర్వేషన్లో ఉంచే దిశగా అన్ని రకాల చర్యలు ప్రభుత్వం వైపు నుంచి ఉంటాయి. సో ఈ నేపథ్యంలో 1 గంట తరువాత వాళ్ళని ఇంటికి పంపించడం జరుగుతుంది. సో ఈ క్రమంలో ఈ 1 గంటలో వాళ్ళ ఏదన్నా ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తితే, సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తితే వాళ్ళని వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు, చికిత్స అందించేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వం వైపు నుంచి జరుగుతుంది. సో దీంట్లో భాగంగా అంబులెన్సులు సిద్ధం చేసుకోవటం, అలాగే కృష్ణా జిల్లాలోని అలాగే విజయవాడలోని ఆసుపత్రిలో, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా బెడ్లు కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా వ్యాక్సినేషన్కు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు, డ్రై రన్కు సంబంధించిన ఏర్పాట్లు ప్రభుత్వం వైపు నుంచి చకచకా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామ్యాన్ రెడ్డితో చంద్రశేఖర్, ఎన్టీవీ, కృష్ణా జిల్లా.